వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్న మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయోజు పార్లమెంట్ ఎన్నికల రూపంలో అగ్ని పరీక్ష ఎదురైంది. ఆ దేశ పార్లమెంట్ ఎన్నికలు మొయోజు పాలనపై ప్రజా తీర్పుగా భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మొయోజు పార్టీ సునాయాసంగా ఎన్నికల్లో గెలుపొందింది. మాల్దీవుల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశ అధ్యక్షుడు మొయోజు పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో అధికార పార్టీకి గెలుపుపై సర్వత్రా చర్చ నెలకొంది. ఎన్నికలను అధ్యక్షుడు మొయోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల్లో 6 పార్టీలు పోటీలో నిలవగా 93 సీట్లకు గాను 368 మంది పోటీలో నిలిచారు. ఇటీవలి కాలంలో మొయోజు భారత్ వ్యతిరేక చర్యల నేపథ్యంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. గతేడాది సెప్టెంబర్లో ఆయన అధికారం చేపట్టిన నాటి నుంచి భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. అంతేకాక ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల కారణంగా ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని ఆయన విమర్శకులు అంచనా వేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ సునాయసంగా మెజారిటీ సాధిస్తుందని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా మొయోజు పార్టీ ఈ ఎన్నికల్లో మెజారిటీ సాధించింది. మొయోజుకు చెందిన పీపుల్స్ నేషనల్ పార్టీ 60కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. 93 మంది సభ్యులున్న పార్లమెంట్లో 60 స్థానాలకు పైగా మొయోజు పార్టీ గెలుపొందింది, మెజారిటీ సాధించింది. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించడం, చైనాకు అనుకూలంగా నిలవడంతో మొయోజు పార్టీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూడాల్సి వస్తుందని అందరూ భావించారు. కానీ ఈ ఎన్నికల్లో మొయోజు పార్టీ మాత్రం భారీ మెజారిటీతో గెలుపొంది, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. గురూజీ రామనారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9665111 37 9000000 4357. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అధ్యక్షుడు మొయోజుపై అవినీతి ఆరోపణలు రావడంతో చర్యలు ప్రారంభమయ్యాయి. 2018లో వచ్చిన అవినీతి ఆరోపణల నివేదిక బయటకు రావడంతో ప్రతిపక్ష పార్టీలు విచారణకు డిమాండ్ చేశాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణల్ని మొయోజు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఎన్నికల కంటే ముందే మొయోజుపై అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభించడంతో ఆ పార్టీ ఓటమి ఖాయమని ప్రచారం జరిగింది. ఎన్నో ఏళ్లుగా భారత్తో సత్సంబంధాలున్న మాల్దీవ్స్కు మొయోజు అధ్యక్షుడయ్యాక ఆ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతేకాక ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు మొయోజును వ్యతిరేకిస్తున్నారు. అంతేకాక మాల్దీవ్స్కు టూరిజం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఆ దేశానికి వచ్చే పర్యాటకుల్లో భారత్ అగ్రస్థానంలో ఉండేది. అయితే మొయోజు వ్యవహార శైలితో భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో ప్రస్తుతం ఆ దేశంలో పర్యాటక రంగం పూర్తిగా కుదేలైంది. దీనికి కారణం మొయోజు తీసుకున్న భారత వ్యతిరేక విధానాలేనని, మొయోజు కారణంగానే ఇప్పుడు తమ దేశానికి ఈ దుస్థితి వచ్చిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు చైనాకు అనుకూలంగా ఉంటూ భారత్పై మొయోజు విషం చిమ్ముతున్నారు. అంతేకాక మాల్దీవ్స్లో ఉన్న భారత సైన్యాన్ని వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించడం మొయోజుపై వ్యతిరేకతను తీవ్రంగా పెంచాయి. చైనాకు అనుకూలంగా వ్యవహరించేందుకు మొయోజు భారత్ను దూరం చేసుకుంటున్నారు. చైనాలో పలు కాంట్రాక్టులు చేస్తున్న భారతీయ కంపెనీలను తప్పించి ఆ పనులను మొయోజు చైనా సంస్థలకు కట్టబెట్టారు. దీంతో భారత్ మాల్దీవ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎన్నికల నేపథ్యంలో మొయోజు సహాయకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో భౌగోళిక రాజకీయాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. భారత సైన్యాన్ని వెనక్కి పంపిస్తానని హామీ ఇచ్చి మొయోజు అధికారంలోకి వచ్చారని, ఆ దిశగా ప్రయత్నించారన్నారు. కానీ పార్లమెంట్ ఆయనకు సహకరించడం లేదని, ఆయన ఎంపిక చేసిన మంత్రులకు వ్యతిరేకంగా ఓటేసి వారి పదవులు పోయేలా చేస్తుందని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలను బట్టి మొయోజు పార్టీ సైతం ఈ ఎన్నికలను తమ పాలనకు కఠిన పరీక్షగా భావిస్తోందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో దాదాపు 285,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2018లో మొయోజు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో అప్పట్లోనే మొయోజుపై విచారణ ప్రారంభమైంది. తాజాగా ఈ విచారణ నివేదిక బయటపడింది. మొయోజు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. మొయోజుపై అక్రమార్జనలు, అక్రమ లావాదేవీలతో పాటు షెల్ కంపెనీల ఏర్పాటు వంటి ఆరోపణలున్నాయి. మొయోజుపై వచ్చిన ఈ ఆరోపణలు దేశంలో రాజకీయంగా పెనుతుఫాను సృష్టించాయి. మొయోజు అవినీతిపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు పోస్టులు పెడుతున్నారు. దీంతో మాల్దీవుల డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ నేషనల్ ఫ్రంట్ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మహమ్మద్ జమీల్ అహ్మద్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ అయిన తర్వాత మొయోజును అభిశంసించాలని డిమాండ్ చేశారు. మరోవైపు గత 5 నెలల్లో దేశీయ విదేశీ విధానాలలో మొయోజు ప్రభుత్వం విఫలమైందని, అబద్దాలు ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా మొయోజు ఎన్నికల్లో గెలిచారని, అన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ఆగిపోయాయని ఎన్డీపీ ఆరోపిస్తోంది.
ఇక మొయిజు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులను బెదిరించడం లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన వేలాది మందిని సస్పెండ్ చేస్తామని, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. అయితే ఏడాది ప్రారంభంలోనే మొయిజుపై ఎన్జీపీ అభిశంసనకు ప్రయత్నించింది. అందుకోసం తమకు కావలసిన సంఖ్యాబలం ఉందని తెలిపింది. మొయిజు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నెలల్లోనే అభిశంసనకు ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఎన్టీపీ డెమోక్రాట్లకు మొయిజును గద్దెదించాలని ప్రయత్నిస్తున్నాయి. మొయిజు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇండియా అవుట్ అనే నినాదంతో ముందుకెళ్లారు. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్కు వ్యతిరేకంగానే ఆయన వ్యవహరిస్తున్నారు. భారత సైనికులను వెనక్కి వెళ్లిపోమనడం, భారత కంపెనీల కాంట్రాక్టులను చైనా సంస్థలకు అప్పగించడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ పట్ల మొయిజు వైఖరిపై మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. మాల్దీవులకు చిరకాల మిత్రుడిగా ఉన్న ఇండియాను దూరం చేయడంపై మొయిజుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మాల్దీవుల్లో ఈ పార్టీ అధికారంలో ఉండగా ఇండియా ఫస్ట్ అనే విధానాన్ని అవలంబించాయి. అయితే చైనాకు అనుకూలంగా వ్యవహరించే మొయిజు మాత్రం ఇండియా అవుట్ అనే విధానాన్ని అవలంబించారు. అంతేకాదు, గతంలో మాల్దీవుల అధ్యక్షులుగా గెలిచిన నాయకులు తమ మొదటి పర్యటనను భారత్లో చేసేవారు. కానీ మొయిజు మాత్రం తన మొదటి అధికారిక పర్యటన కోసం చైనాకు వెళ్లడం మరింత వివాదానికి కారణమైంది.